బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూశారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకుని ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈ రోజు మృతి చెందారు. ఈ మేరకు బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఫిలిప్స్ మృతికి ప్రపంచ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. ప్రిన్స్ ఫిలిప్ 1921 జూన్ 10వ తేదీన గ్రీస్లో జన్మించారు. ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్లలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1939లో బ్రిటిష్ రాయల్ నావీలో చేరి ఉన్నత పదవులను అధిరోహించారు. ఎలిజబెత్తో 1934లో పరిచయమైంది. 1947 నవంబర్ 20వ తేదీన ఎలిజబెత్ ప్రిన్స్ల వివాహం జరిగింది. 1952లో ఎలిజబెత్ బ్రిటన్ రాణిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1957లో ఫిలిప్స్ ను బ్రిటన్ రాజుగా డ్యూ ఆఫ్ ఎడెన్బర్గ్గా ప్రకటించారు. ప్రిన్స్ ఫిలిప్స్ 780 స్వచ్ఛంద సంస్థలను ప్యాటర్న్ గా వ్యవహరించారు. గ్రీస్కు చెందిన ప్రిన్స్ ఫిలిప్ రెండో ప్రపంచ యుద్దం తర్వాత బ్రిటిష్ రాచరిక పరిపాలనను ఆధునికీకరించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. గ్రీక్ రాకుమారుడైన ఫిలిప్ 1947లో ఎలిజబెత్ ను వివాహం చేసుకుని బ్రిటన్ రాజ్యానికి వచ్చారు. 2017లో రాచరికపు విధుల నుంచి రిటైర్ అయ్యారు.